అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్, భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గత కొంతకాలంగా చాలామంది మన హిందూ బంధువులు నాకు కాల్ చేసి అడగడం జరుగుతుంది. అది కేవలం ఒక క్షేత్రం గురించే కాకుండా వివిధ క్షేత్రాల గురించి, అక్కడ జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి చాలామంది మన మిత్రులు అడుగుతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఎక్కువగా అడుగుతున్నటువంటి ఒక టెంపుల్ గురించి నేను ఆ టెంపుల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి సాధారణంగా తెలుసు, వయసు వచ్చినా కూడా చాలామందికి మ్యారేజ్ కాకపోవడం వల్ల, వారికి పెళ్లి కాకపోవడం వల్ల వాళ్ళ కుటుంబంలోనే కొంతమంది ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, లేదా పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యేటువంటి పరిస్థితి రోజు రోజుకు కూడా పెరుగుతుంది. దానికోసం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయికి కానీ, లేదా అబ్బాయికి కానీ, లేదా ఇతర కుటుంబ సభ్యులకు కానీ తొందరగా పెళ్లి కావాలని ఎన్నో నోములు నోయడం కానీ, ఎన్నో క్షేత్రాలని తిరగడం కానీ ఈ విధంగా, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి జాతక చక్రాలలో లోపాల గురించి కానీ జ్యోతిష శాస్త్ర నిపుణులతో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉండగా ఒక క్షేత్రంలో అయితే ఇప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరజిల్లుతున్నటువంటి అతి పవిత్రమైన, అత్యంత శక్తివంతమైనటువంటి క్షేత్రం మురుమల్ల. ఈ మురుమల్ల క్షేత్రం గురించి గత కొంతకాలంగా ప్రతిరోజు కొన్ని వందల మెయిల్స్ కానీ, ఫోన్ కాల్స్ కానీ, లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపుతూ ఉన్నారు. ఈ క్షేత్రానికి ఎప్పుడు వెళ్ళాలి, ఈ క్షేత్రానికి మనకు కావాల్సినటువంటి అంటే మ్యారేజ్కి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో, అంటే నిత్య కళ్యాణం అన్నాం కాబట్టి ఆ క్షేత్రంలో కళ్యాణం జరిపితే మ్యారేజ్ అవుతుంది, వారికి పెళ్ళి అవుతుంది అనేటువంటి ఒక విశ్వాసం అయితే భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. ఈ క్షేత్రం కూడా ముఖ్యంగా ఏంటంటే, వివాహం కాని వారికి ఈ క్షేత్రంలో వివాహం జరిపిస్తే ఖచ్చితంగా అంటే 100% పెళ్ళి అవుతున్నది, అతి తొందరలో అవుతుంది అనేటువంటి నమ్మకం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం కూడా, ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి స్థల పురాణం ఏదైతే ఉందో, అది కళ్యాణానికి సంబంధించినటువంటి స్థల పురాణంలో భాగంగా ఉంది కాబట్టి ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను, అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో పూర్తిగా చేయబోతున్నాం. ఈ క్షేత్రం ఎక్కడ ఉందంటే, మనకి కాకినాడకి అతి సమీపంలో ఉన్నటువంటి యానం పక్కగా సుమారుగా 7 కిలోమీటర్ల దూరంలో మనకి మురుమల్ల అనేటువంటి గ్రామం ఉంది. ఇట్ సైడ్ కాకినాడ, యానం, దాని తర్వాత మురుమల్ల. అదే కాకుండా మనకి అమలాపురం సైడ్ నుంచి వస్తే 37 కిలోమీటర్లు సుదూర్ఘ దూరంలో ఈ మురుమల్ల గ్రామం ఉంది. ఈ మురుమల్ల గ్రామానికి చేరుకోవడానికి 2 మార్గాలు అయితే ఉంది. 1 కాకినాడ నుండి, 2 అమలాపురం సైడ్ నుండి కూడా ఈ మురుమల్ల గ్రామానికి చేరుకోవచ్చు. చాలామంది సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఉదాహరణకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా ఈ గోదావరి జిల్లాలో కొంతమందికి, ఇటు సైడు విజయవాడ, నెల్లూరు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుండి, లేదా వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి కూడా మనకి, వివిధ రాష్ట్రాలు అంటే తెలంగాణ నుంచి కూడా చాలామంది కాల్స్ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. మీరు ఎక్కినటువంటి ప్రదేశం దగ్గర ఉండి ఒక రైల్వే స్టేషన్ ద్వారా లేదా ట్రైన్ ద్వారా మీరు ఈ క్షేత్రాన్ని చేరుకుందాం అనేటువంటి ఆలోచన ఉంటే మట్టుకు మీరు నేరుగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి, అంటే గతంలో అయితే తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లా కింద డివైడ్ అయింది కాబట్టి మీరు ట్రైన్ ద్వారా ప్రయాణం చేసేటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో, మీకు నేరుగా కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి సామనకోట రైల్వే స్టేషన్లో దిగండి. సామనకోట రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడే మనకి బస్ స్టాండ్ దాని దగ్గరలోనే ఉంది. సామనకోట రైల్వే స్టేషన్ బయటకు రాగానే వాకబుల్ డిస్టెన్స్లో, అంటే సుమారుగా 50 మీటర్ల దూరంలో మనకి బస్ స్టాండ్ కూడా అందుబాటులో ఉంది. ఆ బస్ స్టాండ్ దగ్గర నుండి డైరెక్ట్గా అమలాపురానికి బస్సులు ఉంటాయి, లేదా మీరు అక్కడ నుండి కాకినాడకి చేరుకున్న తర్వాత కాకినాడ నుండి మీరు సామనకోటలో బస్సు ఎక్కిన తర్వాత, కాకినాడలో దిగిన తర్వాత కాకినాడ బస్ స్టాండ్ నుండి నేరుగా ఏంటంటే యానంకి బస్సులు ఉంటాయండి, లేదా మురుమల్ల గ్రామానికి కూడా ఆ దగ్గరలో ఉన్నటువంటి సదుపాయం ద్వారా బస్సులు కూడా ఉన్నాయి, మీరు నేరుగా అక్కడ చేరుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను, సామనకోట రైల్వే స్టేషన్ నుండి
మీరు కాకినాడ చేరుకోండి. కాకినాడలో బస్ స్టాండ్లో మీకు యానంకి బస్సు ఎక్కినట్లయితే, లేదా అక్కడ ఉన్నటువంటి మురమల్ల గ్రామానికి కూడా బస్సు సౌకర్యం ఉంది కాబట్టి మీరు అక్కడ కూడా బస్సు ఎక్కేటువంటి ప్రయత్నం చేయండి. లేదా అమలపురం సైడ్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా మీకు వేరే మార్గం లేదండి, అంటే రైల్వే ద్వారా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ సామర్లో దిగాలి మీరు ట్రైన్ ద్వారా వచ్చిన వాళ్ళకి. లేదా ఏరోప్లేన్లో వచ్చిన వాళ్ళకి అయితే వేరే విషయం అది. మీరు అక్కడ నుండి కూడా మీకు అమలపురం సైడ్ నుంచి అయితే మీరు కార్ ప్రయాణం ద్వారా కానీ, లేదా మీరు ఉన్నటువంటి ప్రదేశం నుండి బస్సు ఎక్కినట్లయితే మీకు అమలపురం సైడ్గా వస్తే మీకు దగ్గర, లేదు మీరు ట్రైన్ ద్వారా వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో మీరు నేరుగా సామర్లకోట రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత, కాకినాడ చేరుకున్న తర్వాత కాకినాడ నుండి యానంకి యానం దగ్గర నుండి 7 కిలోమీటర్ల దూరంలో మురమల్ల గ్రామం ఉంది. ఈ మురమల్లలో ఉన్నటువంటి స్వామివారు ఎవరైతే అంటే వీరేశ్వర స్వామి యొక్క దేవస్థానం అంటే ఇది అంటే భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి యొక్క దేవస్థానం. ఈ దేవస్థానంలో ఉన్నటువంటి స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా గత కొన్ని దశాబ్ద కాలాల నుండి కూడా జరుగుతూ వస్తుంది. నేటి రోజుల్లో కంపేర్ చేస్తే మరింతగా పెరిగింది. గతంలో అయితే కొంతమందికి మాత్రమే కళ్యాణం జరిగేది, అంటే టికెట్ బుకింగ్ ద్వారా కాబట్టి అంటే 100 టికెట్ల వరకు జరిగేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే ఆ టికెట్లు కూడా డైలీ నిత్య కళ్యాణంలో టికెట్లను కూడా పెంచడం జరిగింది. ఇది కళ్యాణం ఏ విధంగా బుక్ చేసుకోవాలి, లేదా కళ్యాణం బుక్ చేసుకోవడానికి సంప్రదించవలసినటువంటి ఈ పర్సన్ ఎవరనేది చాలామంది ఫోన్ కాల్స్లో జరుగుతున్నారండి. నేను కింద స్క్రోలింగ్లో మీరు చూసినట్లయితే దేవస్థానానికి సంబంధించినటువంటి ఈమెయిల్ కానీ, లేదా దేవస్థానానికి సంబంధించినటువంటి మీరు కళ్యాణం బుక్ చేసుకుందాం అనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ కాంటాక్ట్ నెంబరు, లేదా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకుందాం అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి అడ్రస్ కూడా నేను కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే వెబ్సైట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ నేము, అదేవిధంగా దేవాలయాన్ని నేరుగా కళ్యాణం బుక్ చేసుకోవడానికి ఫోన్ కాంటాక్ట్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఈ వివరాలతో పాటు మిగిలినటువంటి ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి వివరాలను కూడా కింద ఈ వీడియో కింద స్క్రోలింగ్లోను అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేయండి. అంతేకాకుండా ఈ క్షేత్రానికి వచ్చినట్లయితే ఉద్యోగం, వివాహం, ఐశ్వర్యం, సంతానం ఈ 4 వాటికి కూడా ఈ క్షేత్రం ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అతి ముఖ్యంగా చెప్పాలంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటువంటి పేరు ఏదైతే ఉందో 365 రోజులు కూడా ఈ క్షేత్రంలో కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి వివరాలతో పాటు మరికొన్ని వివరాలను కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఈ కళ్యాణం ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మీరు పుట్టినటువంటి జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఈ నక్షత్రం ఆధారంగా మీరు కళ్యాణం డేట్ అనేది బుక్ చేసుకోవడం ఉంటుంది. మీరు అశ్విని నక్షత్రంలో పుట్టారనుకోండి, ఈ నెలలో అశ్విని నక్షత్రం ఏ తారీఖున వస్తుందో ఆ తారీఖున మాత్రమే మీరు కళ్యాణం డేట్ అనేది బుక్ చేసుకోవాలి. అంటే నక్షత్రం ఆధారంగా కళ్యాణం ఇక్కడ అయితే అది జరపబడుతుంది. మనకి 27 నక్షత్రాలు కాబట్టి ప్రతి నెలలో కూడా 27 నక్షత్రాలు తగులుతూ ఉంటాయి కాబట్టి మీరు ఆ నెలలో మీకు తగ్గటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి నక్షత్రం ఏ రోజు అయితే ఉందో ఆ రోజున కళ్యాణాన్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి అమౌంట్ ఆన్లైన్లో మీరు పే చేయవచ్చు, లేదా నేరుగా ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి కింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేసిన తర్వాత వాళ్ళు కూడా మీకు వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ కళ్యాణం నైట్ జరుగుతుంది కాబట్టి నైట్ మీరు ఉండడానికి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు, అదేవిధంగా నైట్ మీకు కావాల్సినటువంటి భోజన సౌకర్యాలను కూడా ఈ దేవస్థానం ఏర్పాటు చేసిందండి. మీరు మురమల్ల గ్రామంలో ఉన్నటువంటి అకామిడేషన్ కూడా మీరు పొందవచ్చు. దేవస్థానం వారు కొన్ని రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడే ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో కూడా మీకు రూమ్ బుకింగ్ అనేది కూడా ఉంది కాబట్టి మీకు నైట్ టైం స్టే చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎందుకంటే నైట్ టైం స్టే అని ఎందుకు చెప్తున్నారంటే సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చే వరకు అయితే ఈ గ్రామాన్ని మార్నింగే చేరుకుంటారు కాబట్టి మార్నింగ్ నుండి నైట్ కళ్యాణం అవ్వే వరకు మీరు ఉండడానికి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలతో పాటు అక్కడే మీరు చూడవలసినటువంటి వివిధ క్షేత్రాలు కూడా ఉన్నాయి. అంటే నైట్ కళ్యాణం కాబట్టి మీరు మార్నింగ్ చేరుకుంటారు కాబట్టి
అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని క్షేత్రాలను కూడా సందర్శించడానికి అవకాశం ఉంటుంది. ఆ క్షేత్రాలు కూడా నేను యూడియల్ శివర్లో పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. భద్రకాళీశ్వరుడు అంటే మనకు చెప్పాలంటే వీరభద్రుడు స్వామి యొక్క అవతారం, అంటే శివుడి యొక్క అవతారం వీరభద్రుడు. కాబట్టి వీరభద్రుడికి కళ్యాణం జరిగినటువంటి ప్రదేశం ఈ మురమల్ల గ్రామం. ఈ మురమల్ల గ్రామంలో ఎవరైతే వివాహం జరుపుతారో వాళ్ళకి అతి తక్కువ సమయంలోనే వివాహం కాని వారికి అదేవిధంగా ఉద్యోగం, విద్య, ఆరోగ్యం, సంపద కావాల్సిన వారికి అతి తొందరలోనే మీరు కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటి విశ్వాసం ఇక్కడ భక్తుల్లో ఉంది. మీరు ఈ దేవస్థానం వారికి ఎప్పుడు కాల్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నానండి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు ఈ కింద ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేసి మీకు వివాహానికి కావాల్సినటువంటి బుకింగ్ తీసుకోండి. ఆన్లైన్ ద్వారా బుకింగ్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్లో బుకింగ్ తీసుకోవచ్చు, లేదా నేరుగా దేవస్థానం వాళ్ళని సంప్రదించి మీరు మీకు సంబంధించినటువంటి పేరు, గోత్రనామాలు, చిరునామా, అదే నక్షత్రం చెప్పి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మిగిలినటువంటి వివరాలకి కింద ఇచ్చినటువంటి నెంబర్లకి మీరు సంప్రదించండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కిందగా స్క్రోలింగ్లో వస్తున్నటువంటి 9494904 నెంబర్ని సంప్రదించండి. అదేవిధంగా వాట్సాప్ ద్వారా మీ యొక్క అభిప్రాయాలను కానీ మీ యొక్క సందేహాలను కూడా తెలియజేయండి. అతి త్వరలోనే మీకు పంపినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మీకు మన ఛానల్లో పెట్టేటువంటి ప్రతి పోస్టు కూడా మీకు రీచ్ అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గంట సింబల్పై క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అండ్ సింబల్ ఉంటుందండి, ఆల్పై కూడా క్లిక్ చేస్తే మన ఛానల్లో పెట్టినటువంటి ప్రతి పోస్టు కూడా మీకు రీచ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఏదైనటువంటి డౌట్ ఉన్నా కూడా, ఏ క్షేత్రం గురించి అయినా కూడా తెలుసుకోవాలనేటువంటి భావన ఉన్నా కూడా మన ఛానల్లో ఉన్నటువంటి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, లేదా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా తెలియజేసినా కూడా పూర్తి వివరాలను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.